పితా పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ క్రిస్మస్ ప్రత్యేక సందేశానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు దేవదూత గొల్లలతో నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయనే క్రీస్తు ప్రభువు శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు ఇదే మీకు ఆనవాలు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ కూడా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను మున్ముందుగా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ స్పెయిన్ దేశాన్ని అల్ఫోన్సు రాజు పరిపాలిస్తున్నటువంటి రోజులలో సుల్తాన్ రాజు స్పెయిన్ దేశం మీద యుద్ధం చేయటానికి వచ్చాడు అల్ఫోన్సు రాజు సుల్తాన్ రాజు సైన్యాల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంది యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అల్ఫోన్స్ రాజు యొక్క కుమారుని అల్ఫోన్స్ రాజు యొక్క ఏకైక కుమారుని ఈ సుల్తాన్ మహమ్మదీయ రాజు బందీ చేశాడు ఈ అల్ఫోన్స్ రాజు యొక్క కుమారుణ్ణి ఒక పెద్ద సౌధం మీద నిలబెట్టి అతని గొంతు దగ్గర కత్తి పెట్టి సుల్తాన్ రాజు అల్ఫోన్స్ రాజును కేకవేశాడు అల్ఫోన్స్ రాజా నీ కుమారుడు నా చేతుల్లో బందీగా ఉన్నాడు నా కత్తిని ఒక్కసారి ఇటు జరిపితే నీ కుమారుడు ప్రాణం లేనటువంటి శవంలాగా మారిపోతాడు నీ ముందు రెండు అవకాశాలున్నాయి మొదటిది ఏమిటి అంటే నీ కుమారుడు కావాలా రెండవది ఈ ప్రజలు కావాలా నీకు నీ కుమారుడు కావాలి అంటే ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా నాకు బానిసలు చెయ్యి లేదు నీ ప్రజలే నీకు కావాలి అంటే నీ కుమారుణ్ణి నీ కళ్ళ ముందే ఇప్పుడే చంపివేస్తాను అని చెప్పాడు ప్రజలందరూ కూడా ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ అంటున్నారు అయ్యా ఆ సుల్తాన్ రాజు మహాక్రూరుడు మహామూర్ఖుడు మేం బందీలమైతే నువ్వు మరలా నీ కుమారునితో యుద్ధానికి వచ్చి మమ్మల్ని మరలా గెలుచుకోవచ్చు అవకాశం ఉంది కాబట్టి నీ కుమారుడే కావాలని చెప్పయ్యా అన్నారు అయితే ప్రియ స్నేహితులారా అందరినీ కూడా పలు పరుచుకుంటా అల్ఫోన్స్ మహారాజు ఈ విధంగా అంటున్నాడు సుల్తాన్ నాకు నా ప్రజలే ముఖ్యం నా ప్రజలని కాపాడటానికి నా కుమారుని త్యాగం చేయటానికి నేను సిద్ధముగా ఉన్నా నా ప్రజలే నాకు కావాలి నా రాజ్యాన్ని నా ప్రజలని స్వేచ్ఛ స్వతంత్రాలతో విడిచిపెడతానంటే నా కుమారుని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు ఒక్కసారిగా సుల్తాన్ రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అల్ఫోన్సు రాజుతోటి ఈ విధంగా అంటున్నాడు అల్ఫోన్సు రాజా నీకు సలాం నీ త్యాగానికి సలాం ఎందుకంటే నేను అనుకున్నాను కన్న పేగు కదా నీ కుమారుని కోరుకుంటావనని నేను అనుకున్నాను ప్రజలను త్యాగం చేస్తావనుకున్నాను నాకు బానిసలగా కానీ నాకు నువ్వు నచ్చావు నన్ను నువ్వు ఆశ్చర్యపరిచావు అయితే నాదొక ప్రశ్న నీ కుమారుని నీ రాజ్యాన్ని రెండింటినీ కూడా విడిచిపెడతాను ఎందుకంటే నీలో ఉన్నట్టు త్యాగం అటువంటి గొప్పదయ్యా అని చెప్పి అసలు నీ సొంత కుమారుని కూడా త్యాగం చేసేటువంటి ఆ త్యాగగుణం నీకు ఎవరు నేర్పించాలయ్యా అని అడిగితే అల్ఫోన్స్ రాజ్ అన్నాడు సుల్తాన్ రాజా నా త్యాగం దేముందయ్యా సకల మానవాళి కాపాడబడాలని సకల మానవాళి రక్షించబడాలి అని స్వయముగా మా దేవాది దేవుడే తన ప్రియమైన కుమారుని తన అద్వితీయ కుమారుని మా కొరకై త్యాగం చేశాడు కఠినమైనటు పరీక్షకు గురి చేశాడు మానవాళి పాపాంధకారంలో కొట్టుకొని పోతుండగా సైతాను యొక్క కబంధ హస్తాల్లో మ్రగ్గిపోతూ ఉండగా అటువంటి సమయంలో దేవుడే స్వయముగా తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని సకల మానవాళ్ళి కాపాడబడాలని తన కుమారుని త్యాగం చేశాడు ఆ దేవుని యొక్క త్యాగం ముందు నా త్యాగం ఏపాటిదయ్యా నేను చేస్తున్నట్టు ఈ త్యాగం మా దేవుడు మా ప్రభు అయినటువంటి ఆ తండ్రి దేవుని యొక్క త్యాగం ముందు సముద్రములో నీటి బొట్టు లాంటిది అని చెప్పాడట ప్రియ స్నేహితులారా ఆ సుల్తాన్ రాజు ఆశ్చర్యపోయి ప్రియ స్నేహితులారా ఆ యొక్క రాజ్యాన్ని అదేవిధంగా ఆ యువరాజుని కూడా విడిచిపెట్టి తలదించుకొని ఆ త్యాగానికి ముగ్ధుడయి వెళ్ళిపోయాడట నిజమే ప్రియ స్నేహితులారా క్రిస్మస్ పండగ ఒక గొప్ప త్యాగాల పండగ ఎందుకని అంటే ప్రియ స్నేహితులారా యోహానుసు వార్త మూడవ అధ్యాయము పదిహేను పదహారు వాక్యాలను మనం చదువుకున్నట్లుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియమైన కుమారుణ్ణి మనకొరకై త్యాగం చేశాడు కారణం ఏమిటి అంటే సైతానుడైనటువంటి శత్రురాజు సైతానుడైనటువంటి శత్రువు ఇదిగో తన బిడ్డలైనటువంటి తన యొక్క ప్రియులైనటువంటి ప్రజలందరినీ కూడా తన కబంధ హస్తాలతో బందీగా ఉంచుకుంటుండగా బానిసలు చేసుకుంటుండగా దేవుడు తన కుమారుని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు ప్రియ స్నేహితులారా ఈ ప్రపంచంలో ప్రియ స్నేహితులారా మన దేవుడు లాంటి దేవుడు మరొకడు ఉండడు ఆయన చేసినటువంటి త్యాగము లాంటి త్యాగం మరొకటి ఉండదండి చాలామంది అడుగుతుంటాడు ఇదేంటండి దేవుడు మనిషిగా పుట్టటమేంటి దేవుడు మనిషిగా పుట్టకుండా మనుషులను కాపాడలేడా దేవుడు ఏంటి సిలువు మీద చనిపోవటం ఏంటి చేతగాని వాడిలాగా సిలువు మీద మరణించటమేంటి బందీ కావటమేంటి మీ దేవుడు శక్తి లేనటువంటి దేవుడా మీ దేవుడు కాపాడుకోలేని దేవుడా కొడుకుని అవును ప్రియులారా మన దేవుడు తన కుమారుని త్యాగం చేసే దేవుడు ఎందుకనంటే తన ప్రియ బిడ్డలందరూ రక్షించబడాలి అని అందుకనే వార్త మూడవ అధ్యాయం పదహారవ వాక్యం అలా ఏమని ఉంటుందంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మానవాళిని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు దేనికోసం ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నిత్య జీవము పొందుటకై ఆయన అట్లు చేశను రోజున మనందరము కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామంటే దానిలో ఉన్న పరమార్థాన్ని మనం గుర్తించాలి ఏమిటి అంటే ఏ ఒక్క నరుడు కూడా నాశనము కావటం దేవునికి ఇష్టం లేదు అందరూ కూడా కాపాడబలాలి పాపము నుండి సైతాను నుండి చెడు నుండి మన విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ స్నేహితులారా లుకాసు వార్త రెండవ ధ్యాయము పదో వాక్యములో ఇదిగో ఈ విధంగా చెప్తుంది దేవుని దూత ఇట్లు చెప్పిన గొల్లలతో మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందాన్ని కలిగించు శుభవార్తను మీకు వినిపించదను ఏమిటి శుభవార్త అంటే ప్రియ స్నేహితులారా స్వయముగా దేవుడే మానవాళి కొరకై నీ కొరకై నా కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు స్వయముగా దేవుడే ఒక మనిషిగా మన కొరకై ఈ లోకంలో పుట్టాడు ఇక ఏ దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఇటువంటి గొప్ప త్యాగాన్ని చేయలేదు ఏమిటి పరమానందం అంటే దేవుడు మనలాగా ఉంటాడు మనతోనే ఉంటాడు ఇమ్మానియలు దేవుడు ఇమ్మానియలు అనగా దేవుడు మీకు తోడై ఉన్నాడు మీతో ఉంటాడు ఇటువంటి గొప్ప ఆదరకరణమైనటువంటి త్యాగముతో నిండినటువంటి పండగ ప్రియ స్నేహితులారా కాబట్టే ఇది మామూలు ఆనందం కాదండి పరమానందాన్ని కలిగించే శుభ సమాచారం ఒకళ్ళకి ఇద్దరికి కాదండి సకల మానవాళ్ళకి కూడా సమస్త ప్రజలకి కూడా శుభ సమాచారం ప్రియ స్నేహితులారా అందుకనే దేవదూతలు ఈ విధంగా అంటారండి ఏమని మీకు మాత్రమే ఆనందాన్ని కలిగించే అని చెప్పరు గొల్లలారా మీకు మాత్రమే ఆనందాన్ని ఇచ్చే అని చెప్పరండి ఏమని చెప్తాడు దేవుని యొక్క దూత మీరు భయపడవలదు సమస్త ప్రజలకి సకల మానవాళ్ళకి సకల మానవాళి కూడా సంతోషించదగినటువంటి వార్త ఏమిటి అంటే దేవుడు మన కొర్రకై తన కుమారుని త్యాగం చేసి మన పాప బంధకాల నుంచి సైతాను యొక్క బంధకాల నుంచి సైతాను యొక్క చరల నుంచి మనను విడుదల చేశాడు ఏ విధముగానైతే ఆ అల్ఫోన్స్ రాజు తన కుమారుని త్యాగం చేయటానికి సిద్ధముగా ఉండి తన ప్రజల కొరకై తన కుమారుని ప్రాణార్పణ చేయటానికి సిద్ధపడ్డాడో అదేవిధంగా మన ప్రియ పరలోక తండ్రి సకల మానవాళి కూడా రక్షించబడాలని ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సైతానికి మన మీద ఎటువంటి అధికారము లేదు కారణం మెస్సయ్య మన కొరకే జన్మించి మన కొరకై పాటుపడి మన కొరకే మరణించి ఆయన మూడవ నాడు లేచి సైతాను రాజ్యాన్ని కూల్చాడు మరణాన్ని జయించాడు పశువుల కొట్టంలో ప్రియ స్నేహితులారా మీరు చూశారా యేసుప్రభు పుట్టటం పుట్టటమే చేతులు చాచి పుట్టాడు ఎందుకని మనందరిని తన దగ్గరికి ఆహ్వానించుకుంటున్నాడు రండి బిడ్డలారా నేను మీకోసమే వచ్చాను మీ బాధలను నేను కూడా ఒకడిన అవుతాను మీ సంతోషాలలో మీ ఆనందాలలో నేను కూడా ఒకటి నా తండ్రి దేవుడు నన్ను త్యాగం చేశాడు మీ కొరకై అదే యేసుప్రభు పశువుల కొట్టంలో చేతులు చాచిన యేసుప్రభు తాను చనిపోయినప్పుడు కూడా సిలువ మీద కూడా సకల మానేవాళ్ళ కోసం తన చేతులను చాచాడు ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి ప్రియ స్నేహితులారా అందుకనే మనం చదువుకుంటామండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వాక్యములో ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేవుడు ఒక్కడే దేవుని మనుషులను ఒకచోట చేర్చు మధ్యవర్తి కూడా ఒక్కడే ఎవరు ఆయన యేసు ప్రభు ఆయనే మనుష్యుడైన యేసుక్రీస్తు సమస్త మానవాళి రక్షణకై ఆయన తనను తాను అర్పించుకునెను ఈ మాట జాగ్రత్తగా వినండి ప్రియులారా మానవులు అందరూ రక్షించబడవలనని దేవుని కోరిక గమనించండి ప్రిలారా దేవుని కోరిక ఏమిటి అంటే సమస్త మానవాళికి రక్షించబడాలి అందుకనే దేవుని యొక్క దూతలు ఏమని చెప్తున్నారు గొల్లలతోటి గొల్లలారా మీకు మాత్రమే ఆనందాన్ని కలిగించే శుభ సమాచారం అని చెప్పలా శుభ వార్త అని చెప్పలా పరిశుద్ధమైన వార్తని చెప్పలా సమస్త మానవాళికి మీకు మాత్రమే కాదు సమస్త మానవాళికి విడుదల సమస్త మానవాళికి విమోచన సమస్త మానవాళికి సైతాన్ యొక్క కబంధహస్తాల నుంచి విడుదల అని చెప్తున్నాడు ప్రియలారా కాబట్టి మనం ఇక ఎంత మాత్రం కూడా నిరసించాల్సిన అవసరం లేదు దేవుడు మన కొరకై మానవునిగా ఈ లోకములో జన్మించాడు ప్రియ స్నేహితులారా ఇది దేవుని యొక్క గొప్ప త్యాగం అని మనందరం గుర్తుంచుకోవాలి ఇదే విషయాన్ని ప్రియ స్నేహితులారా ఎఫేస్యలకు రాసిన లేక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములో ఈ విధంగా చెప్పబడుతుంది ఏమని అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత విశాలమో ఎంత దీర్ఘమో ఎంత ఉన్నతమో ఎంత గాఢమో గ్రహింపగలిగినటువంటి శక్తి మీకు ఉండాలని నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను మీ కొరకైన పౌలుగారు అంటారు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఎంత విశాలమో ఎంత గాఢమో ఎంత దీర్ఘమో మీరు గ్రహించాలి అని పౌలు గారు కోరుకుంటున్నారు అవును ప్రియులారా ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే తన అద్వితీయ కుమారుని మన కొరకై సిలువలో త్యాగం చేశాడు మానవుల మీద దేవునికి ఉన్నట్టు ప్రేమ అదండి అందుకనే పునీత జాన్ మరియ వియాన్ని గారు ఈ విధంగా చెప్తారు ఏమని అంటే ఇఫ్ యు నో హౌ మచ్ గాడ్ లవ్డ్ యూ ఇఫ్ యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ యూ విల్ డై నీకు నిజంగా దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో తెలిస్తే ఆ ప్రేమను తట్టుకోలేక చచ్చిపోతామంటండి అమ్మో ఇంత ప్రేమ దేవునికి నా మీద అయ్యో ఇంత ప్రేమ దేవునికి నా మీద అని ఆ ప్రేమని తట్టుకోలేమంటండి మనం మనం తట్టుకోలేమట ప్రియ స్నేహితులారా కొన్నిసార్లు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి లాటరీ కానీ ఏదన్నా మంచి వార్త చెప్పాలంటే కానీ లేకపోతే ఏదైనా బాగా బాధాకరమైన వార్త చెప్పాలంటే కానీ భయపడతారు ఎందుకంటే డాక్టర్లు చెప్తారు వీళ్ళకి ఏదైనా కానీ గా ఏదైనా వార్త చెప్తే వీళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది అంటారు ప్రియ స్నేహితులారా ఈ దేవుని యొక్క వార్త కూడా అంతేనండి అంత గొప్ప వార్త ప్రియ స్నేహితులారా ఏమిటి అంటే శుభ సమాచారం ఏమిటి అంటే దేవుడే స్వయంగా మానవులకై మనిషిగా పుట్టటం దేవుడే స్వయంగా తన కుమారుని మన కొరకై త్యాగం చేయటం ప్రియ స్నేహితులారా తల్లి తన కుమారునికి చిన్న దెబ్బ తలిగితేనే తట్టుకోలేదండి చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేదండి అటువంటిది దేవుడే స్వయంగా తన కుమారుని ప్రియ స్నేహితులారా మనందరి కొరకై త్యాగం చేస్తున్నాడు పౌలుగారు అంటున్నారండి అదే ఏమని అంటే ఈ దేవుని యొక్క ప్రేమని ఈ దేవుని యొక్క త్యాగాన్ని మీరు తెలుసుకోవాలి ఒకనొకసారి మదర్ తెరేసా ప్రియ స్నేహితులారా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని గంజి తాపిస్తుందంటండి అతను అన్యుడు క్రైస్తవుడు కాడు అతనితోటి ఆ చనిపోతున్న వ్యక్తి ఈ విధంగా అన్నాడంటండి అమ్మా నువ్వు ఏసయ్య ప్రేమ గురించి మాట్లాడతావు కదా ఏసయ్య కరుణ గురించి ఏసయ్య త్యాగం గురించి మాట్లాడతావు కదా ఆయన కూడా నీలాగానే ప్రేమిస్తాడా ఆయన కూడా నీలాగానే త్యాగపూరితుడా ఆయన కూడా నీలాగానే కరుణా జాలి కలిగినటువంటి దేవుడా అట్లాంటి దేవుణ్ణి నమ్ముతానంటే మదర్ తెరేసా చెప్పిందంటండి లేదు నాయన నా ప్రభు అయిన నాలాగా ప్రేమించడు నాలాగా జాలి కలిగినటువంటి వాడు కాదు నాలాగా త్యాగపూరితుడు కాదు నాకంటే లక్ష రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు నాకంటే లక్ష రెట్లు ఎక్కువగా త్యాగం చేశాడు మనందరి కోసం అని చెప్పగానే ఆ వ్యక్తి అన్నాడంట అమ్మా ఆ యేసైన నాకు ఇవ్వవా అటువంటి గొప్ప త్యాగమూర్తి అయినటువంటి యేసుప్రభును నాకు నాకివ్వవా నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో యేసు లాంటి త్యాగం చేసినటువంటి దేవుణ్ణి మరొకరిని చూడమండి ఈ రోజున మనందరము కూడా పరమానందాన్ని పొందాలి మన పక్షాన మన కొర్రకై పాటుపడ్డాడు పడ్డాడు మన పక్షాన మన కొరకై సైతానుతో పోరాడినటువంటి దేవుడు మనకున్నాడు మన కొరకై జన్మించాడు ప్రియ స్నేహితులారా ఇంకెందుకు మనం నిరసించటం ఇంకెందుకు బాధపడటం ఆనందించాలి సంతోషించాలి ప్రియ సహోదరి సహోదరులారా లుకా సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి సైతానుతో బందీలైనటువంటి వారిని యేసు ప్రభువు విడుదల చేయటానికి వచ్చాడంటండి వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములు విధంగా అంటున్నాడండి ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించటానికి ఏమిటి ఆ సువార్త ఏమిటి ఆ శుభవార్త దూత గొల్లలతో చెప్పాడు ఏమని సమస్త ప్రజలకి శుభ సమాచారం అన్నాడు సమస్త ప్ర అన్ని రకాల ప్రజలకి కూడా ఆనందాన్ని కలిగించే వార్త అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా అంటున్నాడు వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యములు ఏమిటంటే ఆ సువార్త చెరలోనున్న వారికి విడుదలని పీడితులకు విమోచనని వారికి చూపుని బందీలకు విముక్తిని అవును ప్రియ స్నేహితులారా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ఆ స్పెయిన్ దేశపు కథోలికుడు రాజు ఆ స్పెయిన్ దేశపు కథోలిక రాజు అయినటువంటి అల్ఫోన్స్ రాజు ప్రజలను విమోచించటం కొరకై ప్రజలని బందీల నుండి విముక్తులు చేయటం కొరకై తన కుమారుని త్యాగం చేస్తానన్నాడు ఇక్కడ స్వయముగా మన దేవుడైనటువంటి యేసురాజు అంటున్నాడు ఏమని అంటే దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది దేనికి చరలోన్న వారిని విడుదల ప్రసాదించటానికి బందీలకు విముక్తిని ప్రసాదించటానికి పీడితులకి విమోచననివ్వటానికి ఎవరి నుండి ఎక్కడ నుండి సైతాను నుండి పాపము నుండి పాపమనేటువంటి చరసాల నుండి సైతాను యొక్క కబంద హస్తాల నుంచి మనందరిని ఇక్కడ విడుదల చేస్తానంటున్నాడు ఆ ప్రభువుని వేడుకుందాం ప్రియ స్నేహితులారా ఏసయా నీకు స్తోత్రం మా కొరకై మానవునిగా ఈ లోకములో జన్మించావు మా కొరకై త్యాగం చేశావు నీ జీవితాన్ని నీ సుఖాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చావు ప్రభు ఆ మేమందరము కూడా నీ ప్రేమను గుర్తించేటువంటి కృపను మాకివయ్యా అంధకారములో బతుకుతున్నాం మేమందరము కూడా చీకటిలో బ్రతుకుతున్నాం మేమందరము కూడా ఇదిగో యోహాను సువార్తలో వాక్యం పలుకుతుంది చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును గాంచరి అంధకారమును నివసించున్న తావులలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించను అంటున్నాడు దేవా పాపము అనేటువంటి అంధకారములో పాపం అనేటువంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి మాకందరికీ కూడా విడుదల విమోచన ప్రసాదించు సైతాన్ యొక్క కబంధ హస్తాలలో సైతాన్ యొక్క చెరసాలలో పాపమనేటువంటి బందీలుగా మేముండగా ప్రభువా మాకందరికీ కూడా విడుదల ప్రసాదించటానికి నీ ప్రియ కుమారుని మా కొరకై ఈ లోకానికి పంపించినందుకు గాను నీకు స్తోత్రాలు నీకు వందనాలు అని ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థనలు ఏకీభవించండి ప్రియ స్నేహితులారా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మా కొరకై నీ ప్రియ కుమారుని త్యాగం చేసి మామందరిని రక్షించినటువంటి గొప్ప దేవా మా కొరకై పశుపాలునిగా పశువుల కొట్టములో జన్మించినటువంటి గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా మానవులమైన మేము నీ ప్రేమను ఎరగక నీ త్యాగాన్ని ఎరగక పాపముల పడిపోతున్నాం మళ్ళీ మళ్ళీ నిన్ను గాయపరుస్తున్నాం మళ్ళీ మళ్ళీ నిన్ను బాధ పెడుతున్నామయ్యా క్షమించండి మా కొరకై ఆ పశువుల కొట్టములో ఒక పశుపాలునిగా ఆ చలిలో జన్మించిన గొప్పదేవా నీకు స్తోత్రాలు వందనాలు ఓ పరలోక తండ్రి మా కొరక నీ ప్రియ కుమారుని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి నీకు స్తోత్రాలు మేము నీ ప్రేమను గుర్తెరిగి ఇక నుండి పాపము చెయ్యకుండా నీ కుమారుడిచ్చినట్టు వెలుగులో నడి నడవడానికి కావలసినటువంటి క్రిస్మస్ వెలుగులో జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించుగాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరొక పది మందితో షేర్ చేయండి ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పొందులు పొందుకోండి ప్రియ స్నేహితులారా